హిందుస్థాన్ షిప్యార్డ్లు 70 టన్నుల సామర్థ్యం కలిగి 100 అడుగుల ఎత్తైన క్రెయిన్ లోడ్ టెస్టింగ్ వల్ల బోట్లు విరిగి ఒక్కసారిగా క్రెయిన్ కుప్పకూలింది. ఈ క్రెయిన్ క్యాబిన్లో పనిచేస్తున్న కార్మికులు అక్కడికక్కడికే చనిపోవడం జరిగింది. అయితే షిప్యార్డ్ చైర్మన్ శరత్ బాబు నిర్లక్ష్య వైఖరి వలన ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ముఖ్య కారకుడు ప్రధాని ముద్దాయి షిప్యార్డ్ చైర్మన్ శరత్ బాబే. ఈయనను తక్షణమే అరెస్టు చేయాలని సిఐటియు గ్రేటర్ విశాఖ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని, ఈ ప్రమాదంపై హైకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈరోజు షిప్యార్డ్లో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారీ ప్రమాదం జరిగింది. షిప్యార్డ్ చరిత్రలో ఇటువంటి ఘోర ప్రమాదం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఆ ప్రమాదంలో 11 మంది కార్మికులు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఒక భారీ క్రేను ఎరక్షన్ చేస్తున్న సందర్భంలో క్రేన్లో ఉన్నటువంటి క్రేను పైన క్యాబిన్లో ఉన్నటువంటి 7 క్రేన్ కింద ఉన్నటువంటి మొత్తం 40 మంది పనిచేస్తున్నారు స్పాట్లో. ఈ 40 మందిలో పనిచేస్తున్నట్లో క్రేన్ కుప్పకూలి ఒకేసారి పడిపోవడంతో స్పాట్లో 11 మంది క్యాబిన్లో ఉన్న 7 మంది, కింద ఉన్న వాళ్ళు మరొక 4, మొత్తం 11 మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత షిప్యార్డ్ తాలూకా సిఎండి అనుసరించినటువంటి నిర్లక్ష్యమే బాధ్యత అని చెప్పేసి సిఐటిగా మేము భావిస్తున్నాం. షిప్యార్డ్ సిఎండి యొక్క నిర్లక్ష్యము, ఆయన తొందరపాటు చర్యల వల్లే ఈ ప్రమాదం జరిగింది, ఇందులో వేరే అవకాశం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. అలాగే విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే తరచుగా ప్రమాదాలు అనేవి పరిశ్రమల్లో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మనం చూసాం ఎల్జీ పాలిమర్స్లో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 15 మంది చనిపోయారు అందులో. ఆ తర్వాత రామ్కీ ఫార్మాసిటీలో కానీ, అంతకుముందు మన పరవాడ ఫార్మాసిటీలో కానీ ఇలా చూస్తూ ఉంటే ప్రతి నెల ప్రతిరోజు ప్రాణాలు అరచేతిలో బతకాల్సిన పరిస్థితి కార్మికులకు ఉంటూ ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత రాజకీయ నాయకులు, మంత్రులు, లేదంటే అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం, యాజమాన్యాలు అన్నీ కూడా వచ్చి సానుభూతి తెలియజేస్తున్నాయి. ప్రజలకి కార్మికులకి కావాల్సిన సానుభూతి కాదు, తమ ప్రాణాలకు రక్షణ కావాలి. ఆ రకంగా ప్రాణాలకు రక్షణ కల్పించడంలో యాజమాన్యాలు, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఏ పరిశ్రమలోనూ కూడా సేఫ్టీ పద్ధతులు అనేవి, సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి అమలు చేయటం లేదు. అలాగే భద్రతా ప్రమాణాలు ఎక్కడా పాటించట్లేదు, ఇన్స్పెక్షన్స్ చేయటం లేదు. దీనివల్ల ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.